యువతలో సీరియస్నెస్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి సార్? యువతలో సీరియస్నెస్ అనేది జస్ట్ నాట్ ఎన్ పేరెంట్స్ థింగ్. ఒక పేరెంట్ క్రియేట్ చేయగలిగేది కాదు, మొత్తం వ్యవస్థ. దాంతోపాటు జెనెటిక్గా కూడా కొంచెం ఉంటుంది. కొంతమంది మీరు అబ్జర్వ్ చేశారంటే ఎప్పుడు శ్రద్ధగా ఉంటారు, ఎప్పుడు చురుగ్గా పనిచేసే విధంగా ఉంటారు పేరెంట్స్. వాళ్ళ పిల్లలకు కూడా జీన్స్ వస్తాయి. సీరియస్నెస్ అనేది ఏమవుతుందంటే కెరియర్ బిల్డప్ చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే ఆ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాని మీదే యువతకు సీరియస్నెస్ అనేది వస్తుంది. ఈరోజు మనం ఈరోజు కాదు ఇంచుమించి 25-30 సంవత్సరాల క్రితం నుంచి కూడా మన స్టూడెంట్స్ మన విద్యార్థులు ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ఇది చాలా పెద్ద డెఫిషియన్సీ, కనపడని ఒక తీవ్రవాదం అన్నమాట ఇది. అంటే మనం బయోవార్సీ అని అనుకుంటున్నాం, కానీ ఈ మైగ్రేషన్ అనేది ఏదైతే ఉందో, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు, ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళిపోవడం అనేది, ఇది దేశానికి అత్యంత ప్రమాదకరం. అంటే టాలెంట్ మైగ్రేట్ అయిపోతుంది, మీకు మంచి స్టఫ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, రౌడీజం చేసేవాళ్ళు, రాజకీయాలు చేసేవాళ్ళు, పనికిమాలి పనులు చేసేవాళ్ళు మిగిలిపోతున్నారనే పాయింట్కి దేశాన్ని తీసుకొచ్చేస్తున్నారు. అవును సార్. ఒకరిద్దరు దేశం మీద ప్రేమతోనూ మమకారంతో అక్కడ పని చేద్దామన్నా కూడా పరిస్థితులు వాళ్ళని పనిచేయని వాటి. ఇప్పుడు సీరియస్నెస్ లేదని మీరు అంటున్నారు, ఎలా చెప్తారు సీరియస్నెస్ లేదని? ఏ క్రైటీరియాలో చెప్తారు? వాడు పని పట్ల బాధ్యత లేకపోవడం, వాడు పని చేయాలని శ్రద్ధ లేకపోవడం. ఆ శ్రద్ధ ఎందుకు ఉండట్లేదు? వాడికి ఏం కావాలో వాడికి తెలియట్లేదు. అసలు వాడికి ఏం కావాలో వాడికి తెలిసిందనుకోండి, వాడు ఎందుకు ఖాళీగా ఉంటాడు? సో వాడికి ఏం కావాలో వాడు తెలియజేసే పని బాధ్యత తల్లిదండ్రుల మీద, ఆ నాయకత్వం మీద, ఆ చుట్టుపక్కల ఏదైతే సొసైటీ ఉందో, ఆ రాష్ట్రం అవనివ్వండి, ఆ దేశం అవ్వండి, నాయకత్వం మీద ఉంటుంది. ఇంతసేపు సంక్షేమ పథకాలు పంచిపెడతాం, ఫ్రీగా చేస్తాం అంటే సీరియస్నెస్ క్రియేట్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినప్పుడే సీరియస్నెస్ క్రియేట్ అవుతుంది. అంటే ఎలా ఉండాలంటే, ఈరోజు మన ఊర్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేచింది. ఎస్, ఈ కంపెనీలో నేను జాబ్ కొట్టాలి, ఆ కంపెనీలో ఆ బిల్డింగ్లో నేను వర్క్ చేయాలి, ఇటువంటి ఒక సీరియస్నెస్ వస్తుంది. లేదు, నేను ఇలాంటి బిల్డింగ్ కూడా కట్టాలి. ఏదర్ యూ మస్ట్ బి అన్ ఎంప్లాయర్, ఏదర్ యూ మస్ట్ బి అన్ ఎంటర్ప్రెన్యూర్. ప్రతి నెల పథకాలు వస్తాయి అంటే సీరియస్నెస్ డెవలప్ అవుతుంది. అంటే నేను ఏ ఒక్క రాష్ట్రాన్ని పనిగట్టుకుని విమర్శించే పని లేదు. ఈరోజు తమిళనాడు దగ్గర మొదలుపెట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ దాకా దేశం మొత్తం యువత పరిస్థితి ఇదే. అంటే సంక్షేమ పథకాలు కూడా ఒక విధంగా యువతని సీరియస్నెస్ లేకపోవడానికి కారణం. 100% ఎవడడిగాడు పథకం నిన్ను? ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, డోంట్ టీచ్ యువర్ చిల్డ్రన్ హౌ టు ఈట్ ఫిష్, టీచ్ దెమ్ హౌ టు ఫిష్. సో చేపను తినడం నేర్పించాం అనుకోండి, వండి పెట్టుండొచ్చు తింటాడు. చేపను పట్టుకోవడం నేర్పించాం అనుకోండి, ఎలా బతకాలో నేర్చుకుంటాడు. ప్రతిరోజు ఫీడింగ్ ఇస్తాడు ఫ్యామిలీకి. సో వాడే కుటుంబాన్ని ఎలా పోషించాలో నేర్చుకుంటాడు. ఎప్పుడు కూడా మనిషికి ఎలా బతకాలో నేర్పించాలి. అంతేగాని నీకు ఏదో రకంగా పథకం ఇస్తాం, ఏదో అలా బతుకని నేర్పించకూడదు. ఈరోజు యువతలో సీరియస్నెస్ లేకపోవడానికి ముఖ్యమైన కారణం ఈ దేశ నాయకత్వం నుంచి లోకల్ నాయకత్వం దాకా ప్రతి నాయకత్వంలో ఉన్న లోపాలు, దాంతోపాటు తల్లిదండ్రులు. ఈరోజు యువతలో సీరియస్నెస్ లేదు అనేది మనం చెప్పకూడదు. వాళ్ళకి సీరియస్నెస్ క్రియేట్ చేయడానికి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, సమాజం ఏం చేస్తుంది, చుట్టుపక్కల పరిస్థితులు ఏం చేస్తుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళెవ్వరూ ఏమీ చెయ్యట్లేదు కదా అని చెప్పి నువ్వు సీరియస్నెస్ క్రియేట్ చేసుకోకపోతే ఎవడు భవిష్యత్తు పాడవుతుంది? యువతదే పాడవుతుంది. ఆ జ్ఞానం యువతకు ఉండాలి. సో ఇప్పుడు ఎవడన్నా ఈ వీడియో చూసి సో నా తప్ప ఏం లేదంట, మా రాష్ట్ర రాజకీయం బాగాలేదంట, రాష్ట్ర నాయకత్వం బాగాలేదంట, దేశ నాయకత్వం బాగాలేదంట, సో నా తప్పేం లేదు, నేను సీరియస్ గా లేకపోవడం నా తప్పు కాదని అనుకోవచ్చు. అంటే నాయకుల మీద గెంటేస్తారంట. అదే, పక్కోడి మీద గెంటేయచ్చు, తల్లిదండ్రులు నాకు క్రియేట్ చేయలేదు, బట్ ఎవడ భవిష్యత్తు పాడవుతుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పాడయ్యేది నీ భవిష్యత్తే, కాబట్టి యువత అనేవాడు సీరియస్ గా ఉండాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.